చెప్పండి కాంగ్రెస్ చెప్పు.
కొబ్బరికాయ ఒక కొబ్బరికాయ తీసుకోండి.
స్వరాజ్యం వైరాజ్యం పారమేకరానితే నారాయణాయ విద్మహే వాసుదేవాయ చ విద్మహే విష్ణుపత్యే చ ధీమహి తన్నో లక్ష్మీ ఆంజనేయాయ విద్మహే మహాబలాయ ధీమహి. పుణ్యసుజాజమానై ప్రమోదమానై పుణ్యమానై పుత్రై పౌత్రై శ్రీమద్ధం దీర్ఘం దీర్ఘ శుతమానం భవతి సదాయుష్ పురుషస్య ఫలప్రాప్తిరస్తు లాభప్రాప్తిరస్తు అష్టైశ్వర్యాయ. పేద ప్రజల అభివృద్ధి కొరకు పాటుపడుతూ రాష్ట్రంలోనే సీనియర్ రాజకీయ నాయకుడు ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 50% పైగా ఓట్లతో రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో గెలిపించినటువంటి మరి పట్టభద్రకు నేను ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మేము ఈరోజు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి గారి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కొండగట్టుకు అంజన్నకు మొక్కున్నాం. అయ్యా అంజన్న, మా నాయకుడు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా గెలిస్తే జగిత్యాల నుంచి కొండగట్టు వరకు పాదయాత్రగా వచ్చి మీ మొక్కు చెల్లించుకుంటామనే రీతిలో మేము చెల్లించుకున్నాం. మరి అంజన్న కూడా మెండుగా మరి జీవన్ రెడ్డి గారికి ఆశీస్సులు ఇచ్చి వారికి ఆ నూరేళ్ళు నిండే విధంగా ఆయురాగ్రతో ఉండాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ రానున్న రోజుల్లో రాష్ట్రంలోనే అత్యున్నతమైనటువంటి పదవులు అలంకరించాలని చెప్పి అంజనను వేడుకోవడం జరిగింది. మరి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలుసు. సంతోషకరమైన దినము. జగిత్యాల మాజీ శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకటి అఖండ విజయం నిజంగా 42 నియోజకవర్గాలకు సంబంధించిన మేధావి వర్గము జీవన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తికి ఒక శక్తివంతుడని చెప్పని అవకాశం ఇవ్వడం నిజంగా స్వాగతించదగ్గ విషయం. మరి ఇలాంటి తరుణంలో పట పాత 4 జిల్లాలు కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, నూతనంగా ఏర్పడ్డ 13 జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్స్ అధిక శాతం 50% మించి ఓట్లతో అఖండ మెజార్టీని దాదాపు 39,000 పైచిలుకు మెజార్టీతో అవకాశం ఇవ్వడం నిజంగా వాళ్ళందరికీ నమస్కారాలు కాదు పాదాభివందనాలు చేస్తున్నాం. మేము నిజంగా ఇది చాలా అరుదైన విషయము. 17 బహుముఖ పోటీ లోపల కూడా 50%కు పైగా మే ఓట్లను సాధించి మరి ఒక జగిత్యాలకే కాదు మీ యొక్క సేవలు యావత్ తెలంగాణ రాష్ట్రానికి విస్తరించే విధంగా ఈరోజు వారికి అవకాశం ఇచ్చినందుకు మరి గౌరవ మరి మున్సిపల్ చైర్పర్సన్ గారు వారు నడుస్తూ మరి జగిత్యాల నుండి కొండగట్టు ఆలయ ప్రాంగానికి చేరుకొని మరి అంజన్నకు వారి యొక్క మనసులో ఉన్న కోరికను చెప్పుకొని మరి వారు ఈరోజు ఇంత విజయవంతంగా ఈ ప్రాంగణంకు రావడం చాలా సంతోషకరం. మరి తెలంగాణకే ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న, మరి అలాంటి సన్నిధి లోపల మరి నిజంగా అంజన్న ఆశీస్సులు మరి మన అందరిపైన తెలంగాణ ప్రాంతం పైన మరి ముఖ్యంగా జీవన్ రెడ్డి గారికి మంచి శక్తియుక్తులను అందించి వారి భావి జీవితం మంచిగా ఉండాలని చెప్పని మేము శ్రీ తాటిపల్లి జీవన్ రెడ్డి గారు ప్రప్రథమంగా మల్యాల సమితి అధ్యక్షునిగా ఎన్నికై రాజకీయ జీవితం ప్రారంభించినారు. మల్యాల నుండి జగిత్యాల ఎమ్మెల్యేగా, ఆ తదుపరి 6 ఎమ్మెల్యేగా చేసి 2 మంత్రిగా నిత్యం ప్రజలలో వండుకుంటూ ప్రజలలో ఒక సామాన్య వ్యక్తిగా అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందించే వ్యక్తి. తను ఓడిపోయినప్పుడల్లా ప్రజలు తిరిగి వెంటనే అంటే మా 94 లోపల ప్రప్రథమంగా ఓడిపోయినప్పుడు మల్యాల మండలమే కానీ జగిత్యాల మండలమే కానీ ఇట్లా చూసుకున్నట్టుంటే స్థానిక సంస్థల యొక్క ప్రతినిధులను ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారు కాబట్టి అట్లాంటి నాయకుడిని అంటే తన జీవితకాలం మనం ఆదర్శంగా తీసుకొని తన శక్తియుక్తులను తన మేధస్సును వినియోగించుకొని మనం తన బాటలో కూడా నడవాలని కాంగ్రెస్ తన ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ జీవన్ రెడ్డి గారికి అంజన్న ఆశీస్సులు లభించారు. నమస్కారం. నేడు జగిత్యాల నుండి
గుండగట్టు వరకు పాదయాత్ర చేసి ముఖ్యంగా మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి గారికి నమస్కారాలు తెలుపుతూ ద లెజెండరీ పర్సనాలిటీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ జీవన్ రెడ్డి గారు ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్కే పరిమితం కాకూడదని పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓడిపోవడం జరిగింది. అది మాకైతే శుభసూచకం అనిపించింది. ఎందుకంటే జీవన్ రెడ్డి గారి పర్సనాలిటీ, జీవన్ రెడ్డి ఈజ్ ఏ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. ఆ సార్ మనకి తెలంగాణ రాష్ట్రానికే సేవ చేయాలని చెప్పి అత్యుత్తమ స్థాయిలో ఉండాలని జీవన్ రెడ్డి గారిని పట్టభద్రులు ఎన్నుకోవడం జరిగింది. సార్, మీ మీద ఎంతో ఓపిక, అందరూ కలిసి మిమ్మల్ని చాలా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉన్నాయి సార్. ఈరోజు గవర్నమెంట్ మా సార్ అడ్వైజ్ తీసుకొని ఇకనన్నా గవర్నమెంట్ మంచి చేస్తుందని చెప్పి, ప్రజలకి మంచి చేయాలని చెప్పి ఆశిస్తున్నాము. అంత మంచి పట్టభద్రులన్నీ 4 జిల్లాల పట్టభద్రులు, 42 నియోజకవర్గాలు, అంటే ఆల్మోస్ట్ 4 కోట్ల మంది మా సార్ని అక్సెప్ట్ చేసినందుకు, మీ అందరికీ పట్టభద్రులకు, టీచర్లకు, ఓటేసిన ప్రతి ఒక్కరికి, కాంగ్రెస్ పార్టీని అభినందించే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. నిన్న జరిగిన ఎమ్మెల్సీ టాపిక్లో జీవన్ రెడ్డి గారు ఘన విజయం సాధించడం జరిగింది. దానికి ఈరోజు పొద్దున జీవన్ రెడ్డి గారి ఇంటి నుంచి కొండగట్టు వరకు పాదయాత్ర చేయడం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా ప్రజాస్వామ్యం బతికి ఉందనడానికి ఈరోజు ఎమ్మెల్సీ నిదర్శనము. ఓకే, జీవన్ రెడ్డి గారి అనుభవము, జీవన్ రెడ్డి గారు ఒకే కాన్స్టిట్యున్సీకి ఆయన ఉపయోగపడడం అవసరం ఉంది. ఎన్నో 42 నియోజకవర్గాలకు కూడా అవసరం ఉందని ఆ భగవంతుడు ఒకటి నియోజకవర్గానికి పరిమితం కాకుండా 42 నియోజకవర్గాలకు కూడా ఆయన తెలివితేటలు ఆయన ఉపయోగించుకోవడానికి ఒక అవకాశం మంచి వచ్చింది. ఆ దేవుడికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నిజంగా కూడా ఈ 42 నియోజకవర్గాలకు ఈరోజు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించినందుకు, అదేవిధంగా జీవన్ రెడ్డి గారు ఈ అనుభవం ఉంది, అదేవిధంగా ఆలోచన ఏ సమస్యను ఎలా తీర్చాలి అనే అనుభవం ఉంది. కాబట్టి ప్రజలు కూడా, గ్రాడ్యుయేట్స్ కూడా చాలా భారీ మెజారిటీతో, 40,000 మెజారిటీతో విజయానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈరోజు చూసుకుంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నిరంకుశ ప్రభుత్వం నడుస్తుంది. కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండకూడదు అనే భావన జరుగుతుంది. ఆ ప్రతిపక్షం అనేది ఉండాలి అని ప్రజలు ఈరోజు ఎమ్మెల్సీతో రుజువు చేశారు. ఎందుకంటే ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యం నడుస్తుంది. ఏదైనా ప్రభుత్వం నడవాలి అంటే ప్రతిపక్షం కంపల్సరీగా ఉండాలి. దాన్ని లేకుండా చేస్తున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ ఎమ్మెల్సీ అనేది చెప్పుదెబ్బ లాంటిది. నిజంగా కూడా ఈ ఎమ్మెల్సీతో వారికి బుద్ధి వచ్చి, అదేవిధంగా ఎంపీకి ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో కూడా తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారని కోరుకుంటూ, అదేవిధంగా ఘనంగా జీవన్ రెడ్డి గారిని ఎమ్మెల్సీకి పంపించినందుకు గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. అదేవిధంగా ఈరోజు కొండగట్టుకి పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా